తూర్పుగోదావరి జిల్లా రాంపచోడవరం గ్రామ పంచాయతీలో మూడో విడత ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల జిల్లా పరిశీలకులు హెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ పరిధిలోని చింతూరు రంపచోడవరం డివిజన్ సంబంధించి 11 మండలాల్లో 17వ తేదీ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు సర్వం సిద్ధం చేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుని రిపోర్ట్ చేశారని తెలిపారు. ఉదయం 6:30 నుండి 1:30 వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుందని, 2 డివిజన్ పరిధిలో 186 గ్రామ పంచాయతీలకు గాను 14 ఏకగ్రీవం అయ్యాయని, మిగిలిన 172 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. అలాగే 1734 వార్డులకు గాను 448 వార్డులు ఏకగ్రీవం కాబడ్డాయి, మిగిలిన వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. పోలింగ్ కౌంటింగ్ నిర్వహణకు 5311 సిబ్బంది నియమించామని, సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారన్నారు. వాటర్లను తరలించేందుకు రవాణా సదుపాయం కల్పించామని, ఈ ప్రక్రియకు 104 బస్సులు, 263 చిన్న వాహనాలు వినియోగించామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధారణ, శానిటైజర్ అందుబాటులో ఉంచామన్నారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ వీడియోగ్రఫీ చిత్రీకరించడం జరుగుతుందని, 2:30 మీటింగ్ ప్రారంభమవుతుందని, 5 గంటలకు ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, ఐటీడీఈపీఓ ప్రవీణ్ ఆదిత్య, ఎస్పీ బిందు మాధవ్, ఆర్డీఓ సేనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చింతూరు డివిజన్స్లో 11 మండలాల్లో ఏదైతే పోలింగ్ 17వ తారీఖున జరగబోతుందో దానికి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, పిఓ ఐటీడీఏ విషయం గారు అందరూ కూడా పూర్తి స్థాయి అరేంజ్మెంట్స్ చేశారు. ఇప్పుడే మనకి వచ్చిన అలర్ట్ ఏంటంటే అన్ని మండలాలకి, అన్ని గ్రామాలకు సంబంధించిన పోలింగ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్కి ఆల్రెడీ రిపోర్ట్ చేసేసారు విత్ మెన్ అండ్ మెటీరియల్. సో రేపు మార్నింగ్ ఏదైతే పోలింగ్ 6:30కి 6:30 పోలింగ్ స్టార్ట్ కావాల్సి ఉందో అన్ని సర్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మనం రేపు విషయానికి ఫిగర్స్లోకి వస్తే, మొత్తం మనం 186 గ్రామ పంచాయతీకి 2 డివిజన్స్ కలిపి పోలింగ్ ఉండాలి. అందులో 14 యునానిమస్ ఉన్నాయి. ఆ యునానిమస్ పోగా మిగతా వాటన్నిటికీ కూడా రేపు పోలింగ్ జరగబోతుంది. అలాగే 1734 వార్డ్ సభ్యులకు గాను 334 అలాగే 419 యునానిమస్ పోగా మిగతా వాటన్నిటికీ కూడా రేపు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 5311 మంది పోలింగ్ సిబ్బంది మనం వివిధ ప్లేసుల నుంచి మొత్తం కోనసీమ కానీ లేదంటే రాజమండ్రి ప్రతాపం ఈ డివిజన్స్ అన్నింటినీ కూడా పూలప్ చేసి పీఓని ఏపీఓని కూడా మనం రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి పంపించాము. వాళ్ళందరూ కూడా సేఫ్గా రీచ్ అయిపోయారు. ఇకపోతే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి, అది ఒక్కొక్క పంచాయతీకి ఉన్న పోలింగ్ స్టేషన్స్కి ఉన్న ఓటర్స్ వాళ్ళకి, ముఖ్యంగా మనకి R&R కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఈ R&R కాలనీస్ ఉన్న ఓటర్స్కి షిఫ్ట్ చేయడానికి, ఓటర్ మన పోలింగ్ స్టేషన్కి తీసుకురావడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి కూడా జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నారు. సో దాని ప్రకారం వాళ్ళందరికీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే దూరంగా రావాల్సినటువంటి అంటే R&R కాలనీస్ కాదు బట్ మామూలు గ్రామాల వాళ్ళు, వాళ్ళకి రావడానికి కూడా వాళ్ళకి వాళ్ళుగానే ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. కాబట్టి పోలింగ్కి రావడానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. మనం 104 ఆర్టీసీ బస్సులు, అలాగే 263 స్మాల్ వెహికల్స్ని కూడా మనం ఎంగేజ్ చేయడం జరిగింది ఈ పోలింగ్ స్టాఫ్ కోసం. కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ కూడా మనం తీసుకుంటున్నాము. ముఖ్యంగా అక్కడ శానిటైజర్ ప్లస్ అక్కడ ప్రతి దగ్గర కూడా మాస్కులు కూడా అందుబాటులో పెడుతున్నాము. ప్రతి వాళ్ళకి టెంపరేచర్ అది చూసి వాళ్ళు ఎటువంటి సిమ్టమ్స్ లేవని నిర్ధారణ చేసిన తర్వాతే వాళ్ళని పోలింగ్కి అలౌ చేయడం జరుగుతుంది. క్లోజ్ ఆఫ్ ద పోల్ ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో మనకు కొంత డిస్టర్బెన్స్ వస్తుందేమో అనే ఒక అనుమానంతో మనం పర్మిషన్ తీసుకొని పోలింగ్ టైమింగ్ కూడా కుదించడం, అంటే 3:30 అనేది మిగతా ప్రాంతాల్లో ఉండేది, కానీ ఇక్కడ 1:30కే పోలింగ్ కంప్లీట్ కాబోతుంది. సో ఈ 1:30కి 1 గంట ముందు ఎవరైనా కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా మనం టైం అలాట్ చేయడం జరిగింది. సో ఇక లాండ్ ఆర్డర్ పాయింట్లో కూడా పోలీసు అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకుంది. మనకి కనెక్టివిటీ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి రంపచోడవరంలో మనం 31 శాటిలైట్ ఫోన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ రూట్ ఆఫీసర్స్, విఆర్ఓస్, పంచాయతీ సెక్రటరీస్,
మనకి ఈ ఎటపాక డివిజన్లో 31 గ్రామ పంచాయతీల్ని లో ఈ విహెచ్ఎఫ్ రెండు చోడవరంలో 31 ఎటపాకలో 20 విహెచ్ఎఫ్ సెక్షన్ కూడా మనం అందుబాటులో పెట్టాం కాబట్టి ఎక్కడైతే మనకి